Hi guys, welcome to my channel Cherry Creative Concepts. So, this video lo nechukobothunnante banking rangamlo manaki cards ane untayi kada, ATM cards antamo, credit cards. So, avi any types untayi. So, aa cards lo manaki confusion vastundi kada. So, aa confusion ni ee video dwara meeku clear chestanu. So, let's start the video. So guys, according to RBI prakaram manaki four types of cards unnai. First the credit card, debit card, prepaid cards, alage manaku vachedi electronic card. These four types of cards unnai mata, okay na? Credit card, debit card, prepaid and electronic card. So ee cards ento manamu chuddam mata. Credit card ante telusu, debit card ante telusu, prepaid card anedi manaki chaala cards untayi types andaloni, alage electronic card kodani, okay na? So chuddam. So indulo vachedi manaki first credit card. So credit card ante entante meeku okavela meeru ganaka regular customer ayinatlayite bank transactions correct ga chestunnatlayite meeku kontha limit untada aa amount ki minchi meeru transactions ganu chestunnatlayite meeru credit card ga apply chesukovachu. So meeru credit card valla upayogam entante mee account lo money lekapoyina sare meeru extra money ni meeru loan kinda teesukochu mate immediate ga. So ee credit card dwara meeru purchase ane cheyochu ledha ATM card nunchi money anedi teesukochu mate, okay na? Deeniki kontha limit anedi untundi, adi entante meeru chese transactions meeda depend ayi untundi mate. Aithe ikkada problem entante credit card meeda manaki interest anedi ekkuva padutundi mate, okay na? So next vachedi debit card. So ee debit card gurinchi meeku telusu. దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనం విత్డ్రా క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, అలాగే పర్చేసెస్కి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అన్నమాట డెబిట్ కార్డ్ ద్వారా. అయితే దీనివల్ల ఏంటంటే మన బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ మాత్రమే మనము తీసుకోగలం అన్నమాట, అంతకు మించి ఎక్కువ అనేది మనకి లోన్ అనేది లభించదు, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేది మనము ప్రీపెయిడ్ కార్డ్స్. సో ప్రీపెయిడ్ కార్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో గైస్, ప్రీపెయిడ్ కార్డ్స్ అంటే మనకి బ్యాంక్సే ఇష్యూ చేయవు, ఇంకా చాలా కంపెనీస్ కానీ లేదంటే ఆర్గనైజేషన్స్ కానీ ఇష్యూ చేస్తాయి, అలాగే బ్యాంక్స్ కూడా ఇష్యూ చేస్తాయి. సో ప్రీపెయిడ్ కార్డ్ అంటే ఏంటంటే మన అకౌంట్తో లింక్ అనేది ఉండదు, ఆ కార్డ్లో కొంత అమౌంట్ అనేది ఉంటుంది మరి, అంటే అది ఒక ఎలక్ట్రానిక్ కార్డు, చిప్ కార్డ్ అన్నమాట, చిప్ బేస్డ్ కార్డు. సో కొంత అమౌంట్ అనేది ఆ కార్డ్కి లిమిట్ ఉంటుంది మరి, అంటే మనం డిటిహెచ్ అనేది ఎలా రీఛార్జ్ చేయించుకుంటాం. సో అలాగే ఒక ఫర్ ఎగ్జాంపుల్ దాని మ్యాక్సిమం లిమిట్ 50,000 ఉంటుంది అన్నమాట. మీరు 50,000 ఇచ్చిన తర్వాత బ్యాంక్లోనే మీరు కార్డ్ ఇస్తారు. సో ఆ కార్డు ఎక్కడన్నా మీరు దేనికన్నా ఉపయోగించుకోవచ్చు, మరి క్యాష్ విత్డ్రాల్ కానీ లేదంటే పర్చేస్ కానీ లేదంటే గిఫ్ట్ కార్డ్స్ కింద కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 50,000 అమౌంట్ కూడా మీరు స్పెండ్ చేయొచ్చు అన్నమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ టైప్ రీఛార్జ్ చేయించుకోవాలి. సో దీన్నే ప్రీపెయిడ్ కార్డ్స్ అంటాం అన్నమాట, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేది ఎలక్ట్రానిక్ కార్డ్స్. సో గైస్, ఇది ఎలక్ట్రానిక్ కార్డ్స్ని వర్చువల్ కార్డ్స్ అని కూడా అంటాము. అయితే చిప్ బేస్డ్ ఉన్నదాన్ని ఎలక్ట్రానిక్ కార్డ్ అంటాం యాక్చువల్గానే. అయితే ఇక్కడ ఉన్న కొంత డిఫరెన్స్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో కార్డ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అన్నమాట. సో కార్డ్ అనేది ఉండదు, మనకు ఒక ఈమెయిల్ లాగా యూజర్ ఐడి పాస్వర్డ్ మాత్రమే ఉంటుంది, మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటాం కదా. సో ఆ విధంగా వాడుకునే దాన్ని వర్చువల్గా కార్డ్ అంటాము. సో దాన్నే ఎలక్ట్రానిక్ కార్డ్ అని కూడా అంటాం అన్నమాట. యాక్చువల్గా అయితే మన డెబిట్ కార్డ్ని యూజ్ చేసి మనం ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తాము, ఓకేనా? సో అయితే మీకు ఇక్కడ ప్రీపెయిడ్ కార్డ్స్లోనే కొన్ని టైప్స్ ఉన్నవి, అవి చూద్దాం. ఓకే, అంటే ప్రీపెయిడ్ కార్డ్స్ అని కాదు, ఇవి కాకుండా టర్మ్స్ మాట ఒకసారి చూడండి. ఫస్ట్ ఛార్జ్ కార్డ్. సో ఛార్జ్ కార్డ్ అంటే ఏంటంటే సిమిలర్ టు క్రెడిట్ కార్డ్ బట్ యూ నీడ్ టు పే ఎవ్రీ మంత్. అంటే ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ కార్డ్లో దీని మీద ఇంట్రెస్ట్ అనేది జీరో ఇంట్రెస్ట్, మీరు అమౌంట్ ఎంతన్నా తీసుకోవచ్చు అన్నమాట. అంటే దీనికి లిమిట్ ఉంటుంది మీ ట్రాన్సాక్షన్స్ని బట్టి, కాకపోతే ఇది ప్రతి మంత్ కూడా మీరు లిమిట్ అమౌంట్ అనేది పే చేయాలన్నమాట, ఎంత క్రెడిట్ తీసుకున్నారో అంత. కానీ క్రెడిట్ కార్డులో అలా కాదు, కొంత టైం అనేది ఉంటుంది, ఆ టైం తర్వాత మీరు అమౌంట్ ఎప్పుడు వేస్తే అప్పుడు డిడక్ట్ అవుతుంది మరి, ఓకేనా? సో నెక్స్ట్ స్టోర్డ్ వాల్యూ కార్డ్. సో స్టోర్డ్ వాల్యూ కార్డ్ అంటే ఇందులో మనీ అనేది స్టోర్ అవుతుంది. సో అంటే మనీ రీఛార్జ్ కార్డ్ చెప్పాను కదా, ఆ టైప్ అన్నమాట. అకౌంట్లో మనీ ఉండదు, అకౌంట్కి అసలు సంబంధం ఉండదు మరి, ఇందులో కొంత అమౌంట్ ఉంటుంది, అది మీరు ఎక్కడన్నా సరే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే డిప్ చేయొచ్చు లేదా స్వైప్ చేయొచ్చు, ఓకేనా? సో దాని ద్వారా మీరు పర్చేసెస్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో కూడా 50,000 వరకు స్టోరేజ్ అనేది ఉంటుంది అన్నమాట, ఓకేనా? తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేది ఫ్లీట్ కార్డ్. ఫ్లీట్ కార్డ్ అంటే ఏంటంటే మెయిన్ గ్యాసోలిన్ డీజిల్ స్టేషన్స్ దగ్గర యూజ్ చేస్తారు. సో అంటే మీరు బంక్స్ దగ్గర కానీ ఎక్కడన్నా
ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ అంటున్నారు కదా, సో ఇలాగా కార్డ్స్ అనేవి యూజ్ చేసి మీరు పర్చేస్ చేయాలి, డీజిల్ కానీ పెట్రోల్ కానీ పర్చేస్ చేయాలి అంటే కనుక మీరు అత్తమాన అమౌంట్స్ ఇచ్చేయకంటే మీకు వాళ్ళు కూడా ఒక కార్డు అనేది పే చేస్తారు, దాన్నే ఫ్లీట్ కార్డ్ అంటమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేది స్మార్ట్ కార్డ్. సో ఇప్పుడు వచ్చేవన్నీ కూడా స్మార్ట్ కార్డ్స్ యాక్చువల్గా, అంటే కార్డులో ఒక చిప్ ఉంటుంది, సో ఎలక్ట్రానిక్ చిప్ మన సిమ్ ఏదైతే ఉందో అలాగే ఉన్నది, సో దాన్నే మనము స్మార్ట్ కార్డు అంటాం అన్నమాట. ఓకేనా? అందులో మీరు ఇన్ఫర్మేషన్ అనేది మీది సెక్యూర్డ్గా స్టోర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేది రూపే కార్డ్. సో రూపే కార్డ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది లాంచ్ చేశారన్నమాట. సో ఇది డొమెస్టిక్ కార్డ్ అంటాము. సో ఇది మన కంట్రీలో మాత్రమే పనిచేస్తుంది, మిగతా నేషన్స్లో ఈ కార్డు అనేది పనిచేయదు అన్నమాట. ఓకేనా? సో ఇవి కాకుండా మనకు ఉండేవి మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ అంటాము. సో మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ అనేది వరల్డ్ వైడ్గా ఎక్కడన్నా సరే పనిచేస్తుంది అన్నమాట. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే నేషనల్లో ఏ బ్యాంక్ అకౌంట్ కన్నా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా? సో ఎక్కడి నుంచైనా, అలాగే వరల్డ్ వైడ్గా ఉన్న ఏ ఏటీఎంలో అయినా సరే మీరు అమౌంట్ అనేది డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో అది మాస్టర్ కార్డ్ అండ్ వీసా కార్డ్ వల్ల ఉపయోగాలు అన్నమాట. సో అయితే మాస్టర్ అంటే వీసా అంటే ఏంటంటే అవి యొక్క కంపెనీస్, పబ్లిక్ కంపెనీస్. సో అవి ఈ సర్వీస్ని, ఈ నెట్వర్క్ని మనకి ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.